सहना वो सहन भुन सह वी कर वह तेजस्वीतमस्तुम विषवहै ओ शांति 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 ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः नमोऽस्तु ते व्यासविशालबुद्धे ल्लारविन्दायतपत्रनेत्रा येन त्वया ज्ञानमय प्रदीपः ॐ सद्गुरवे नमः ॐ श्री श्री शारदा मात्रे नमः हरि ओम् ఆధ్యాత్మిక బంధువులైనటువంటి మన తెలుగు టీవీ ప్రేక్షకులకు అలాగే వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమంజర్లు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో పరమాత్మ ఇచ్చినటువంటి హామీలు అలాగే ఆయన యొక్క విశ్వవ్యాపకత్వం ఏ విధంగా ఈ ప్రపంచం అంతా గుండా నిండి నిబుడీకృతమే ఉన్నదో అనే విషయాలను గురించి కూలంకషంగా తన యొక్క స్థితిని అంటే లయాన్ని చూపించింది అక్షర పరబ్రహ్మ యుగం అలాగే స్థితిని మరి స్థితి వ్యాపకత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి అతల వితల సుతల రసాతల తలాతల పాతాల అనేటటువంటి ఈ పద్నాలుగు లోకాలు భూహు భూహ సువహ మాహ జనహ తపహ సత్యలోకాలు మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఈ పద్నాలుగు లోకాలల్లో కూడా పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వం జగద్వ్యాపకత్వం ఎలా ఉన్నది అనే విషయాన్ని గురించి చర్చిస్తూ మరి ఆ విషయాన్ని సర్వవ్యాపకత్వాన్ని తెలిసి తెలియజేసేటటువంటి ఈ యొక్క అధ్యాయమే తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శ్లోకం చూద్దాం మూఢాహ मानुषीं तनुमाश्रितं परं भावमजानन्तः मम भूतमहेश्वरं मोघाशामोघकर्माणः मोगा मोघज्ञानाविचेतसः राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिताः महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः भूत्वा ज्ञात्वा भूतादिमव्ययम् महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसः ज्ञात्वा भूतादिमव्ययम् सततं कीर्तयन्तो मां यतं तश्च दृढव्रताः नमस्यं तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते అవజానంతి మా మూఢాహ మానుషీం తను ఆశ్రితం మూర్ఖులైనటువంటి వాళ్ళు ఈ మానవ శరీరాన్ని ఆశ్రయించినటువంటి నన్ను గుర్తించలేరు ఉదాహరణకి దుర్యోధనుడు అనే విషయాన్ని మనం తెలియజేసుకున్నాం అలాగే వాళ్ళు చేసే కర్మలన్నీ ఎలా ఉంటాయ్యా అనంటే మోఘాష మోఘ కర్మనహ మోఘ అంటే వ్యర్థమైనటువంటి ఆశలు కలిగినటువంటి వాళ్ళు మోఘ కర్మాణ అంటే పనికి పనులు చేసేవాళ్ళు మోహజ్ఞానా అనవసరమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు విచేత సహా మతులు చెడిపోయినటువంటి వాళ్ళై మోహిని అంటే భ్రమింపజేసేటటువంటి రాక్షసీం రాక్షస సంబంధమైనటువంటి ఆసురీం చ అంటే ఆసురీ ప్రకృతి ఆసురీ సంబంధమైనటువంటి ప్రకృతిని స్వభావాన్ని ఆశ్రుత అంటే అక్కడ ఆశ్రయించిన వాళ్ళు అవుతారన్నమాట అంటే ఇక్కడ మరి మోగాశ మోఘకర్మాన మోఘజ్ఞాన విచేత విచేతస అంటే ఉత్తమమైనటువంటి దాని గురించి నిర్లక్ష్యం చేసి భ్రాంతిలో పడిపోయినటువంటి వాళ్ళై క్షుద్రమైనటువంటి బాహ్య వస్తువుల వెంట పరిగెడుతూ దాని కోసము విచిత్రమైనటువంటి వేషాలన్నీ కూడా వేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే పూజ్య గురూజీ మా గురూజీ వారు ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి విషయం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రపంచంలో పనికి మాలినటువంటి దండగా మారినటువంటి కర్మలు చాలా ఉన్నాయి ఎందుకంటే గిన్నీస్ బుక్కులు ఎక్కడం కోసమని ఇక్కడ నుంచి ఒక ఆవిడ ఒక ఐదు కిలోమీటర్ల దూరం వరకు కూడా జుట్టుని అనమాట దాన్ని మళ్ళా సంరక్షించడానికి సమయమంతా జీవితం అంతా దాని సంరక్షణకే సరిపోతుందనమాట ఎందుకమ్మా అంత పొడవైన జుట్టును పెంచావమ్మా అంటే గిన్నీస్ బుక్లు ఎక్కడం కోసం సో దాంట్లో ఏమైనా అంటే నీకేమైనా ఉపయోగం ఉందా లేకపోతే సొసైటీకి ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల కొంతమంది గాజు ముక్కలు తినేస్తుంటారు కొంతమంది ఇసుకు తింటూ ప్రాక్టీస్ చేస్తారనమాట అంటే వాళ్ళు చేసే కర్మలు ఎలా ఉంటాయ్యా అంటే ఎందుకు పనికి మారినటువంటి దండగా మారినటువంటి కర్మలని చేస్తుంటారనమాట వాళ్ళకే ఉపయోగపడదు వేరే వాళ్ళకి అంతకన్నా కూడా ఉపయోగపడవు కాబట్టి మోఘాష మోహకర్మానహ మోఘ జ్ఞాన విచేత సహా వాళ్ళు యొక్క జ్ఞానం ఎలా ఉంటుందయ్యా అనంటే మళ్ళీ ఎంత బాగా మాట్లాడుతారో ఎంత బాగా వాదిస్తూ ఉంటారో ఆ వాదనల వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు ఎదుటి వ్యక్తికి కూడా ఉపయోగం ఉండదు ఊరికే టైం పాస్ చేస్తూ ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు చూసారు అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడడం వల్ల మన మనస్సుకి ఎందుకు పనికిమాలినటువంటి టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది దానివల్ల మనస్సు అంతా కూడా ఛిద్రమైపోతుంది క్షుద్రమైపోతుంది తామసికమైనటువంటి భావాలన్నీ వస్తుంటాయి అవసరమైనప్పుడు అవసరమైనంత అవసరమైనటువంటి సమయంలో మాట్లాడితేనే చాలా ఆనందంగా ఉంటుంది అవసరం లేనప్పుడు కూడా ఎక్కువ మాట్లాడడం వల్ల కూడా మనకు తలనొప్పి వస్తుంది ఎదుటివాడి యొక్క సమయం కూడా వ్యర్థం అవుతుంది మన సమయం కూడా వ్యర్థం అవుతుంది అందుకని రాక్షసీం ఆసురీం చేయవ ప్రకృతిం ఇక్కడ ఏం అంటే ప్రకృతి మోహిని శ్రిత అంటే తామసికమైనటువంటి ఎందుకు పనికి మాలినటువంటి గుణాలని వాళ్ళు ఆశ్రయించి అలాంటి కర్మలలోనే వాళ్ళకి ఆనందం కలుగుతుంది పండిట్ మదనమోహన మాలవ్య ఆయన అద్భుతమైనటువంటి మహానుభావుడైన మరి కాశీ విశ్వవిద్యాలయాన్ని అంటే బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం అంటే చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట ఇప్పటికీ కూడా అలాంటి ఆంధ్ర యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ఆయన మహానుభావుడు నిర్మించినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఒక చిన్మయ మిషన్ ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత తాపత్రయపడుతున్నామో ఆ భగవంతుడికి తెలుసు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి అప్పట్లో ఆయన ఎంత తాపత్రయపడ్డాడు మహానుభావుడు కాశీలో గంగానది ఒడ్డుకు వెళ్ళి ఆయన మరి పురోహితుడులాగా పిండ ప్రధానాలు కూడా చేసినటువంటి రోజులు ఉన్నాయన్నమాట ఎవరైనా ధనవంతులు మంచివాళ్ళు మంచి సహృదయత కలిగినటువంటి వాళ్ళకి ఆయన మరి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి దక్షిణ ఇస్తే ఇది సరిపోదు అనేవాడట నీకేం కావాలయ్యా ఎంత చక్కగా కర్మకాండ నిర్మ అంటే చక్కగా చేయించావు కదా కర్మకాండని నీకేదైనా కోరుకో ఏదైనా ఇస్తానని చెప్పి ఆ మహాత్ వాళ్ళు ధనవంతులు అలా చెబితే నాకు విశ్వవిద్యాలయం కడుతున్నాను నాకు ఫండ్ కావాలి అని అడిగేవారట ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నవాబు మరి నవాబులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒక నవాబు గారి దగ్గరికి వెళ్ళి నేను హిందూ విశ్వవిద్యాలయం కడుతున్నాను నాకు డొనేషన్ కావాలంటే ఆయనకు కోపం వస్తుంది అనమాట నువ్వు నా దగ్గరికి వచ్చి హిందూ అయ్యుండి నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతావా నేను ఎవరో నీకు తెలుసు కదా అని అడిగిన తర్వాత ఆయన పొట్టుమలని విక్రమార్కుడు లాగా ఆయన దగ్గరే కూర్చుంటాడు ఆయన కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఒక ఆయన వేసుకున్నటువంటి ఒక చెప్పు తీసి మొహానికి వేసి కుట్టేస్తాడు అనమాట ఆయన్ని అయితే ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత చూస్తే ఆ నవాబు ఉన్నటువంటి ఆ యొక్క కోట ఏదైతే ఉందో హైదరాబాదులో ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయి ఉందన్నమాట జనాలు అటు ఇటు సంచారం చేయడానికి అవకాశం లేకుండా వెహికల్స్ అన్నీ కూడా అక్కడ మరి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట ఆ సందర్భంలో ఏమిటా కనుక్కోండి ఏం జరుగుతోంది అని పంపిస్తే ఈ పండిట్ మదన్మోహన్ మాలవయ్య గారు ఆయన నవాబు గారి చెప్పు నవాబు గారి యొక్క షూ ఇది అద్భుతమైనటువంటిది దీన్ని ఎవరైతే కొనుక్కుంటారని వేలంపాటు వేయడం మొదలుపెట్టాడనమాట అందరూ చూస్తున్నారనమాట ఆ వింత చోద్యాన్ని ఆ విషయాన్ని ఆయన సైనికుడు వచ్చి చెప్పిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క షూని మీరు ఆ చెప్పుని మీరు వేలంపాట్లో కొని తీసుకురండి ఎంతైనా పర్వాలేదు అని చెప్పి పంపించడం జరిగింది నవాబు గారు మరి ఆ నవాబు గారి షూను కూడా వేలం వేసి ఆ వచ్చినటువంటి ధనంతో ఆయన మళ్ళా మరి విశ్వవిద్యాలయానికే అర్పణ చేసేసాడనమాట అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే కొంతమంది మహాత్ములు సమాజ శ్రేయస్సు కోసం ఎంతటి అవహేళనైనా కూడా తట్టుకోగలుగుతారు కొంతమంది ఉమ్ము కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కొంతమంది విషయంలో మొహం మీద ఎందుకంటే మరి ఈ విధంగా ఆలోచిస్తే వాళ్ళు వాటన్నిటిని కూడా తట్టుకొని హనుమంతుడు కూడా చూడండి మనకి రామాయణంలో రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ సైనికులందరూ కూడా ఏం చేసినా కూడా నేను తట్టుకోవాలని పాపం కావాలని ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి సమయంలో రాముని యొక్క కార్యం కోసం నేను ఎటువంటి అవమానాలైనా కూడా భరించడానికి సిద్ధం అని చెప్పి మరి ఆయన మీద ఉమ్ము వేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన తట్టుకొని అలా నిలబడ్డాడు అన్నమాట కాబట్టి ఈ భూ ప్రపంచంలో భారతదేశం యొక్క ఈ మట్టిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి మరి ఆధ్యాత్మిక సంపత్తి కలిగినటువంటి వాళ్ళే అప్పట్లో గృహస్థాశములు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంతటి మహానుభావులుగా ఉండేవాళ్ళు అనమాట సన్యాసులే కానక్కర్లేదు మంచి హృదయం ఉండడం కోసం కాబట్టి మోఘాశ మోఘకర్మాన మోఘ్ఞాన విచేత సహా ఆశ్రయ ప్రవృత్తి తామసిక ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఈ ప్రపంచంలో ఏదో ఒక దృష్టిని ఆకర్షిద్దామని ఎవరో తనని మెచ్చుకుంటే బాగుంటుందని దానికోసం పనిచేస్తారు తప్ప హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భగవంతుడి కోసం తన కోసం తాను పనిచేసేటటువంటి స్థితినే ఇక్కడ పరమాత్మ తెలియజేస్తున్నాడు కాబట్టి మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాహ రెండో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరయ్యా అంటే మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు భజంతి అనన్య మనసహ జ్ఞాత్వా భూతాదిం అవ్యయం అనన్యమైనటువంటి భక్తితో నిత్య నిరంతరం కూడా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళు జ్ఞాత్వా నన్ను భూతాదిం అవ్యయం అంటే ఇక్కడ అన్ని భూతాలకి కూడా ప్రాణులకి పుట్టుకుకి ఆధారమైనటువంటి పరమాత్మని అవ్యయం వ్యయం కానటువంటి స్థితి కలిగినటువంటి ఆ తత్వాన్ని వాళ్ళు పొందుతారు ఎవరయ్యా వీళ్ళు మహాత్మాన దురాత్మాన కాదు మంచి హృదయం కలిగిన వాళ్ళే మహాత్ములు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం కలిగినటువంటి వాళ్ళే మహాత్ములు వాళ్ళు ఎప్పుడు కూడా సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత అంటే ఎ ఎప్పుడో పరమాత్మకు సంబంధించినటువంటి కీర్తనల్లోనే ఆయన భజనల్లోనే ఆయన యొక్క మరి నామ సంకీర్తనలోనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందాన్ని పొందుతారనమాట మనం కూడా చూడండి అన్నమాచార్య కీర్తనలు కానీ త్యాగరాయి కీర్తనలు కానీ లేకపోతే పురంధరదాస్ కీర్తనలు కానీ లేకపోతే ఎవరైనా ఒక నామం చెప్తూ ఉంటే కూడా రాగయుక్తంగా తబలా వాయిస్తూ తాళం కొడుతూ వింటూ ఉండాలనిపిస్తుంది అన్నమాట ఎంత మన యొక్క స్ట్రెస్ మొత్తం పోతున్నట్టుగా అనిపిస్తుంటుందన్నమాట ఈనాడు ఇప్పుడున్నటువంటి ప్రజలందరూ కూడా నాకు చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంది చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాను అనేటటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నామ సంకీర్తనలో మనం చక్కగా అనమాచారుల వరకు కీర్తనలు కూడా మనం పెట్టుకొని వింటూ ఉంటే మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా కొంచెం సాధనలో ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఆ కీర్తనలో ఉన్నటువంటి అంతరార్థాలను కూడా చక్కగా ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఎంతో మనసు ఉల్లాసంగా ఉత్సాహభరితంగా ఉంటుందన్నమాట కాబట్టి యతంతశ్చ దృఢవ్రత అంటే దృఢమైనటువంటి సత్సంకల్పం కలిగినటువంటి వాళ్ళై నమస్యంతశ్చ మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే బాగా చూడండి ఎప్పుడు నమస్కారంలోనే ఉండాలని కోరుకుంటారు నమస్కారం చేయాలనే కోరుకుంటూ ఉంటారు నిత్యయుక్త ఉపాసతే అంటే నిద్దట్లో లేపినా కూడా శ్రీరామ అంటారు నిద్దట్లో లేపినా కూడా ఓం శివాయ అని అంటారనమాట కాబట్టి నమస్యం తశ్చ నమస్కారంతోనే మహానుభావులు చాలామంది తరించిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్ధవుడు తర్వాత కుచేలుడు అలాగే మనకి చాలా భాగవత గ్రంథాలలో మనం బాగా పరిశీలిస్తే ఎంతోమంది మహాత్ములు ఒక ఆయన సుధాముడు అనేటటువంటి ఆయన పరమాత్మను చూసి ఆనందంలో మైమర్చిపోయేవాటాయన ఆయన కంసుడికి మరి బట్టలన్నీ కూడా ఇస్త్రీ చేసి తీసుకుని వెళ్ళేవాడు అనమాట కొత్త బట్టలన్నీ కూడా అంటే మరి స్వామికి మరి ఆయన దాసాను అయిపోయాడు స్వామిని ఆరాధించడం మొదలుపెట్టాడు స్వామికి ఎటువంటి వస్త్రాలు కావాల వస్త్రాలన్నిటిని కూడా ఇచ్చేవాడు ఆయన సుధాముడు అనేటటువంటి ఆయన స్వామి లాగానే అయిపోయాడు ఆయన అంటే స్వామిని చూస్తే ఒకలాగా ఆయన చూస్తే ఒకలాగా కాదు ఆయన రూపం సుధాముడికి కూడా వచ్చేసిందని మనకి భాగవతం చెబుతుంది కాబట్టి నమస్యంతశ్చమాం మాం భక్తియా నిత్యయుక్త ఉపాసతే అనన్య భావనతో నిత్యమూ కూడా యుక్తమైనటువంటి ఆ యొక్క మనస్సుతో ఆ విధంగా పరమాత్మని ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే కొంతమంది చూడండి పదహైదవ పదహారవ శ్లోకాలలో మరి కొంతమంది ఏ విధంగా ఆయన ఆరాధిస్తారు చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేనా బహుధ విశ్వతోముఖం అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుత కొంతమంది జ్ఞానయజ్ఞే చ అప్పే అంటే అన్యే ఇంకొందరు జ్ఞానయజ్ఞాల ద్వారా యజంత ఆరాధిస్తూ ఏకత్వైన అంటే ఏకత్వ భావాన్ని పృతక్వేన అంటే అద్వైత భావన విశిష్టాద్వైతము ద్వైతము ఈ మూడు కూడా ఒకటే పరమాత్మే సూచిస్తూ ఉంటాయి కాబట్టి బహుధా అంటే వివిధ రూపాలలో విశ్వతో ముఖం అంటే విశ్వమంతటా ఉన్నటువంటి మాం నన్ను ఉపాసతే ఉపాసిస్తున్నారు కాబట్టి ఇక్కడ మరి కొంతమంది ఎలా ఉపాసిస్తున్నారయ్యా అంటే కొంచెం ఒక గ్రేడ్ ఎక్కువైనటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే జ్ఞాన యజ్ఞాల ద్వారా అంటే మనం ప్రతిరోజు కూడా మామూలుగా హోమాలు అంటే ఒక హోమగుణం పెట్టి మరి ఆజ్యము సమిధలు నవధాన్యాలు మొదలైనటువంటి మంచి సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాలు కట్టెలు కూడా ఎలా పడితే అలా వాడకూడదు యాక్చువల్గా కట్టలు అనే పదం కూడా వాడకూడదు సమిధలు అంటారనమాట ఆ సమధిలో కూడా రావి జువ్వి తర్వాత మారేడు ఇలా ఉంటాయన్నమాట సో తర్వాత ఉత్తరేణి జిల్లేడు తర్వాత గరిక ఇలాంటి అంటే ఒక మెడికేటెడ్ లీవ్స్ అంటారనమాట అలాగే అలాంటి ట్రీస్ ఏవైతే ఉంటాయో వృక్ష సముదాయం ఏదైతే ఉంటుందో ఆ వృక్షాలకు సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉంటుందన్నమాట హోమం చేసేటటువంటి పద్ధతి కూడా ఆ హోమధూమం కూడా ఇప్పుడు స్ట్రాటో ఆవరణ అయినో ఇలా ఆవరణలో మనకి మూడు పొరలు ఉంటాయి దాంట్లో ఓజోన్ పొర చిల్లులు పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అది మళ్ళా ఒక పొడుగు పోవాలని అంటే సైంటిస్టులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు కానీ హోమధోమం ద్వారా వెళ్ళేటటువంటి ఆ పొగ ఉందో అది మాత్రమే పూడుస్తుంది లేకపోతే మనకి అల్ట్రావైలెట్ కిరణాలు ఏవైతే ఉన్నాయో సన్ రేస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మనకి భూగోళాన్ని మరి అంటే అక్కడ తాకుతున్నాయి కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అంతా కూడా వస్తుంది మనకి సైంటిఫిక్గా కూడా మరి అక్కడ ప్రూవ్ చేయబడింది వాళ్ళు కూడా హోమాలే చేయండి అంతకుముందు కూడా హోమాల ద్వారానే మరి వర్షాలు పడేటటువంటి విధానములో మరి అనేక సంవత్సరాన్ని కూడా మరి ఎండాకాలంలో మరి చక్కగా ప్రారంభిస్తారనమాట కాబట్టి వీటిని హోమములు అంటారు అయితే ఇక్కడ జ్ఞాన అని అంటే ఇక్కడ భగవద్గీత జ్ఞాన యజ్ఞము చిన్మయ మిషన్లో మీకు ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది కొంచెం మిషన్తో టచ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చిన్మయ జ్ఞాన యజ్ఞం అంటే వాళ్ళకి అర్థమైపోతుందనమాట ఏమిటనంటే ఒక వారం రోజులు ఉదయం సిక్స్ థర్టీ టు ఎయిట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ ఒక ఫిక్స్డ్ టైం పెడతారు ఒక వారం రోజులు ఒక సబ్జెక్ట్ భగవద్గీత మొదటి అధ్యాయం ఒక సబ్జెక్టు వారం రోజులు సో ఇలా ఎవరైతే ఆ యజ్ఞానికి సంబంధించి దాన ధర్మాదులు చేస్తారో ఎవరైతే ఉపన్యాసాలకి మరి వాళ్ళకి అవసరమైనటువంటి ద్రవ్యం ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో దానికి కూడా ఆ ఖర్చు పెట్టి అటువంటి ఉపన్యాసాలు కూడా పెట్టించేటటువంటి వాళ్ళు జ్ఞాన సంబంధమైనటువంటి వాళ్ళే పనిచేస్తారు తప్ప మిగతా వాళ్ళకి దాని గురించి సరైనటువంటి అవగాహన లేక కాబట్టి మిగతా వాటికి ఇస్తారు అది కూడా మంచిది అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు విద్యాదానం చేయాలని అంటే చాలా వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండాలి కాబట్టి జ్ఞాన యజ్ఞముల ద్వారా నన్ను ఆరాధిస్తారు అని చెప్తే చెప్పేటటువంటి స్వామీజీకి పుణ్యం వస్తుంది వినేటటువంటి వాళ్ళకి పుణ్యం వస్తుంది ఆ యొక్క మరి ఆ యజ్ఞానికి సంబంధించి ఎవరైతే ఏర్పాట్లన్నీ చేస్తారో మరి స్వామిని పెట్టుకోవాలి భోజనం పెట్టాలి మరి ట్రావెలింగ్కి ఏర్పాట్లు చేయాలి తర్వాత టేబుల్ పెట్టాలి రావడానికి పాంప్లెట్స్ కొట్టించాలి ఎన్ని పనులు ఉంటాయో మాకు తెలుసు ఎందుకంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుందనమాట ఆ విధంగా కాబట్టి వీటిని ఇక్కడ జ్ఞాన యజ్ఞములు అని ఇక్కడ పిలుస్తారనమాట చిన్మయానంద స్వామి ఆయన జీవితంలో ఆరు వందలకు పైగా జ్ఞాన యజ్ఞాలు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఎలా అయ్యా అంటే ఒక్కొక్క జ్ఞాన యజ్ఞానికి ఇరవై వేల మంది ముప్పై వేల మంది కూడా లక్ష మంది కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అది అనమాట జ్ఞాన యజ్ఞం అంటే అంతమందిని కలపడం అనమాట కాబట్టి ఇక్కడ జ్ఞానయజ్ఞే అన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేనా పృథక్త్వేనా ఇది చాలా అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ హాట్ టాపిక్ అయిపోయింది ఈ మధ్యకాలంలో ఏమిటయ్యానంటే మరి ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం ఈ టాపిక్ గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఈ మూడు కూడా ఒకటేనండి సింపుల్గా చెప్పాలంటే ఒక భార్య భర్త ఇద్దరు కూడా వివాహం కాకుండా ముందు ఉన్నప్పుడు వారు ఎక్కడో ఉంటారు వాళ్ళకి అంటే అమ్మాయికి అబ్బాయికి ఎటువంటి సంబంధం ఉండదు కానీ ఒకసారి ఎంగేజ్మెంట్ అయ్యింది అనుకోండి అప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు వివాహం అయిన తర్వాత ఇద్దరు ఏకమవుతారు తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పెళ్ళికార్డు ఇవ్వడానికి వెళితే అమ్మ అయ్యగారు లేరా అని అన్నాం అనుకోండి అయ్యగారు ఎందుకు నాయనా నేను ఉన్నాను కదా నాకు ఇవ్వచ్చు కదా పెళ్లి కార్డు అంటే నేను అయ్యగారికి ఇస్తానంటే ఆవిడ కోపం వస్తుంది ఎందుకంటే ఆయన నేను వేరు కదయ్యా ఇద్దరం ఒకటే నాకు ఇచ్చిన ఒకటే పెళ్లి కార్డు వివాహపు కార్డు మీకు మీరు ఆయనకి ఇచ్చిన ఒకటే అంటుంది అనమాట సో దీన్ని బట్టి ఆలోచిస్తే విశిష్టాద్వైతము ద్వైతము అద్వైతం ఈ మూడు కూడా కలిసింది ఒక్కదాని గురించే వారు చెప్పినటువంటి మతాచారులు ఎవరైతే ఉన్నారో మధ్వాచార్యులు విశిష్ట అద్వైతానికి మరి ఆచార్యులైనటువంటి రామానుజాచార్యుల వారు మరి అద్వైతానికి చక్కగా శంకరాచార్యుల వారు కూడా చెప్పింది ఒకటే అంశాన్ని మనం కొట్టుకుంటూ ఉంటాం ఉంటామన్నమాట అద్వైతము అద్వైతము నిలువునామాలు అడ్నామాలు అని చెప్పేసి అలా కాకుండా ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం కాబట్టి ఆయన్ని ఈ విధంగా ఆరాధించాలి అలాగే ఇంకా మరి పరమాత్మ తన యొక్క స్థితిగతుల్ని ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ముందుకి నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం రాబోయే కార్యక్రమంలో తెలుసుకుందాం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణస్య పూర్ణమాదాయ पूर्णमेवशिष्य ओम शांति शांतिशांति हरि ओ नमः नम हों